హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రాంతస్ వాల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేసేయండి. ఇంతకుముందు వీడియో మీరు చూసి ఉన్నారు, అది మెదక్లో ఉన్న మెదక్ చర్చి దగ్గరికి వెళ్ళాము. అయితే ఆ రోజంతా మేము మెదక్లోని ఏమేమి చూసాము ఏంటి అనేది ఈరోజు వీడియోలో మీరు చూడబోతున్నారు. నేను ఇంతకుముందు వీడియోలో అయితే మీరు మెదక్లో ఉన్న మెదక్ చర్చిని చూశారు. అక్కడ మేము చాలా టైం అక్కడే స్పెండ్ చేశాము. 2:30 వరకు అక్కడే ఉన్నాము. 2:30 తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాము, ఏం చూసాము అనేది ఈ వీడియోలో మీరు చూస్తారు. ఈ వీడియో మీరు చూడబోయే ముందు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారా, చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి నా యొక్క ఛానల్ లింక్ని షేర్ చేయండి. మీ యొక్క సపోర్ట్ అనేది మీకు చాలా అవసరం. ఇంకెందుకు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు నేనేం చెప్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది. టూ థర్టీకి మేము మెదక్ చర్చి దగ్గర నుంచి మేము మా ప్రయాణం అనేది స్టార్ట్ చేసాం, మా జర్నీ. అయితే మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామా అని కదా మీరు ఆలోచిస్తున్నారు. ఎక్కడికో కాదండి, పోచారం డ్యామ్ని చూద్దామని, డ్యామ్ దగ్గర కొంచెంసేపు అదంతా చూసి వాటర్ని అదంతా ఎంజాయ్ చేద్దామని మేము పోచారం డ్యామ్ దగ్గరికి వెళ్తున్నాము. ఈ ప్రయాణం అంతా ఎలా సాగుతుందో మీరు కూడా నాతో పాటు చూడండి. చూడని వాళ్ళు ఉంటే బాగా ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది. ఈ పోచారం డ్యామ్ అనేది ఈ రిజర్వాయర్ ఎక్కడుందంటే మెదక్ పట్టణానికి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే మన చర్చి దగ్గర నుంచి ఈ డ్యామ్ దగ్గరికి 11 కిలోమీటర్ల దూరంలో ఉందండి. అదే హైదరాబాద్ నుంచి సుమారు ఇది 115 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇక్కడికి వెళ్ళేదారిలో మనకి మన నర్సాపూర్ ఫారెస్ట్ కూడా ఉందండి, అది కూడా చూడదగ్గదే. మీరు ఎవరైనా ఈ టూర్ అంటే ఈ మెదక్కు వస్తే 1 డేలో మనం ఇక్కడ చర్చిని చూసుకోవచ్చు, తర్వాత ఈ పోచారం డ్యామ్ దగ్గరికి వెళ్ళచ్చు, ఆ తర్వాత నర్సాపూర్ దగ్గర ఉన్న ఫారెస్ట్ని చూడొచ్చు. ఒక్క డే మీరు స్పెండ్ చేసి ఇవన్నీ చక్కగా చూసుకోవచ్చు, చాలా చూడదగ్గాయండి. మీరు ఎవరైనా చూడకుండా ఉంటే కనుక ఒకసారి ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూడండి, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నది, బాగుంది ఇక్కడ ఇదంతా. ఒకసారి ఎవరైనా చూడనని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి, ఒకసారి చూడండి. ఈ వీడియో మీకు బాగా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఈ పోచారం డ్యామ్ పక్కన డీర్ పార్క్ అనేది కూడా ఒకటి ఉందండి. ఇవన్నీ కంప్లీట్ చేసుకొని ఆ పార్క్ కూడా మీరు వెళ్ళి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ పోచారం డ్యామ్ పక్కనే ఉందంట, మేమైతే వెళ్ళలేదు. ఎవరైనా వెళ్ళాలని ప్లాన్ చేసుకున్న వాళ్ళు పక్కన పార్క్ కూడా ఉంది, ఒకసారి విజిట్ చేయండి. పోచారం డ్యామ్ని 1918లో ఇప్పుడు నిర్మించారంటండి ఈ డ్యామ్ని. అయితే అప్పటి నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు ఈ యొక్క పోచారం డ్యామ్ని 1918లో దీన్ని నిర్మించారంట. ఇప్పటికీ నాకు తెలిసి 105 ఇయర్స్ అవుతుంది ఈ డ్యామ్ని నిర్మించి. అయితే నిజాం కాలంలో అప్పటి నిజాం రాజు అంట అడవికి వేటకి వెళ్ళినప్పుడు ఆ డ్యామ్ దగ్గరలో ఉన్న ఒక బిల్డింగ్ అంటే ఒక భవనంలో ఉండేవారంట. మరి నాకు తెలిసి నేను వెళ్ళినప్పుడు అక్కడ డ్యామ్ దగ్గర ఒక బిల్డింగ్, ఓల్డ్ బిల్డింగ్ ఉందండి. అక్కడ అది చూస్తే ఒక నెగిటివ్ వైబ్స్ అనేవి వచ్చాయి. మూవీస్లో చూపిస్తారు కదా దెయ్యాలు ఉన్నట్లు, నైట్ ఒక పాతబడిన బిల్డింగ్స్, అట్లా అనిపించిందండి నాకు. ఆ బిల్డింగ్ చూస్తే కొంచెం భయం కూడా వేసింది. ఆ బిల్డింగ్ చూడగానే నాకు ఏంటో ఒక నెగిటివ్ వైబ్స్ అనేవి కనిపించాయి. అక్కడికి పోచారం డ్యామ్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఆ బిల్డింగ్ చూసారా? చూస్తే మీకు కూడా అలాగే అనిపించిందా లేదో నాకు కింద కామెంట్లో తెలియచేయండి. మీకు కూడా నాలాగే అనిపించిందో లేదో నేను కూడా తెలుసుకుంటాను. మీకు అలా అనిపించిందో లేదో మీ మెసేజ్ల ద్వారా నేను నాకులాగా అనిపించిందేమో అనుకుంటాను.
మేము ఇంకా డ్యామ్ మీద నడుచుకుంటూ వెళ్తున్నాము. అయితే దీనికి ఒకవైపు మాత్రమే వాటర్ ఉన్నాయి, మరొక వైపు అయితే వాటర్ లేవండి. ఇంకా ఒకవైపు వాటర్ ఉన్నాయి అంటున్నాను కదా, అటువైపు మాత్రమే కొంతమంది చేపలు కూడా పట్టుకుంటున్నారు. అది కూడా నేను మీకు చూపిద్దామని తీశాను. ఆ చేపలను కూడా నెట్ను పట్టుకొని కొంచెం చూశాను అన్నమాట నేను. అదే సిగ్నల్ ఇచ్చింది ఏది చెప్తారు. Yeah.
ఇంకా మేము ఇదంతా చూసేసి డ్యామ్ అంతా మేము కొంచెంసేపు అక్కడ కూర్చొని అక్కడే లంచ్ చేసాము. మేము ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ చేసుకుని తెచ్చుకున్నాము. ఇంకా అక్కడ లంచ్ చేసేసి మేము ఇంకొంచెంసేపు అక్కడ స్పెండ్ చేసి కొంచెంసేపు అక్కడే కూర్చొని ఇంకా మేము ఇంకెక్కడికి వెళ్ళలేదు. ఇంకా మేము ఇంటికి రిటర్న్ అయ్యాము. మేము రిటర్న్ అయ్యేసరికి ఈవినింగ్ అయిపోయింది అన్నమాట. ఇంకా 7:30 మేము మా ఇంటికి వచ్చేసాము. ఇంతేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీ అందరికి బాగా నచ్చింది అనుకుంటున్నాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వెళ్ళి ఒకసారి ఆ ప్లేస్ అంతా చూడండి. ఒక్కరోజు ప్లాన్ పెట్టుకుంటే చాలండి. ఒక్కరోజులోనే మనము మెదక్ చర్చిని కానీ డ్యామ్ని కానీ నర్సాపూర్ ఫారెస్ట్ని కానీ తర్వాత డీర్ పార్క్ని కానీ ఇవన్నీ ఒక్క రోజులోనే మనం ప్లాన్ చేసుకొని మొత్తం చూడొచ్చు. చక్కగా మంచి ప్లేస్ ఎంజాయ్ చేస్తారు మీరు కూడా. ఈ వీడియో కూడా మీరు చూసి బాగా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ యొక్క సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. థ్యాంక్ యూ. మమ్మీ డాడీ.